అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక ఇబ్బందులు భరించి అనేక మంది విద్యార్థులను తన వెంట తీసుకొని ఉద్యమాన్ని ఉపయోగించినటువంటి అనేక మంది విద్యార్థులు ఉస్మానియా సిటీలో ఉన్నారు। తెలంగాణ ఉద్యమానికి పురుటి గడ్డ ఉస్మానియా గడ్డ, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తులు లేపిన గడ్డ ఉస్మానియా గడ్డ, బలిదానాలకు సిద్ధమైన గడ్డ ఉస్మానియా గడ్డ, తెగించి కొట్టడానికి ముందుకొచ్చిన గడ్డ ఉస్మానియా గడ్డ। ఇది ఆ రోజు పరిస్థితి తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధాన అడ్డగా ఉన్నటువంటి ఉస్మానియా గడ్డలోనటువంటి విద్యార్థుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాక్షస ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ముఖ్యమంత్రి నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ గుండాన కొడుకులందరూ కూడా విద్యార్థుల మీద దాడులు చేయడం నిజంగా సిగ్గుచేటు। సేమ్ సేమ్ ఇది మొదటిసారి కాదు, ప్రశ్నిస్తే దాడులు, నిరసిస్తే దాడులు, ఇది తప్పు అని చెప్తే దాడులు, మంచి ఏంటి అని చెప్తే దాడులు, దేన్ని వినలేని, దేన్ని భరించలేని, దేన్ని చూడలేని దౌర్భాగ్యం। ఆ రోజు ఉస్మానియా చాలా మంచి యూనివర్సిటీ, విద్యార్థులు తెలంగాణ వాళ్ళు ఉంటారు। ఈ రోజేమో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను చిన్నగిరి సెంటర్ తెలంగాణలో మా ముఖ్యమంత్రి బరి తగ్గించి రెండు తీసుకుంటే ఎమ్మెల్యేలు అంటారు కొట్టు పొరపై తండ్ర పొరపై అని చెప్పి ఇలా సురేష్ యాదవ్ రెండవసారి దాడి చేయాలి। సురేష్ యాదవ్ వ్యాపారాలు లేవు, ఉద్యోగం లేదనకు విద్యార్థి కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కాబట్టి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం దానికి అనుగుణంగా ముందుకు సాగుతానేమని చెప్పి ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం బలిదా చేస్తారో అవి నెరవేరుతారు అని చెప్పి బాధపడి ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాడు, ఇది తప్పు అంటున్నాడు। వినే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, ప్రభుత్వం లేదు, అంతకుముందు దాడి చేశారు, నిన్న మళ్ళా దాడి చేశారు, పరిదగించి రోడ్ల మీద దాడి చేస్తుంటే ఇలా అధికారంలో పార్టీ శాంతి భద్రతను కాపాడాలి, శాంతి భద్రతను కాపాడుతున్న అధికార పార్టీ శాంతి భద్రత సమస్యను సృష్టిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కాపాడతారో శాంతి భద్రత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి। మరి ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడు, మరి శాంతి భద్రత దెబ్బతిలా చూస్తుండేవాడు సోయిన లేడు, ఒక విద్యార్థి నాయకుని ఉత్పన్న విద్యార్థిని ఒక లా స్టూడెంట్ ను 25 మంది గుండాలు ప్రజలందరూ చూస్తున్న దాడి చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఖండించాలా లేదా ఒక్కసారి ఆలోచించాలి, దీనికోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మనం। దాడి చేసిన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాస్పిటల్తో హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయరు, హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు, లోకల్న పోలీస్ పోయి వాళ్ళ అమ్మని తీసుకొస్తారు, వాళ్ళ అన్నం తీసుకొస్తారు, వాళ్ళ ఇంటికి పోయి ఇష్టాంతరంగా బూతులు మాట్లాడి తిడతారు, తీసుకొచ్చి లోపడేస్తారు, చంపే ప్రయత్నం సురేష్ యాదవ్ ను చంపే ప్రయత్నం చేస్తే రాడ్లతోని దాడి చేస్తే సంబుతం అని వస్తే తప్పించుకొని ప్రాణాలతో బయటపడమే నేను చేస్తుంది పైపుడు వాళ్ళ పట్టుకొచ్చి శ్రీనాథం కేసు పెట్టి అరెస్ట్ చేయాలి, అది పక్క పెట్టి మళ్ళా ఉల్టా కేసు పెట్టే పెద్దలు చేస్తారు, దాని లెక్కలు కూడా ఇంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కొట్టేవాడు, నాలుగు మర్డర్ కేసులున్నాయి వాళ్ళ మీద, అంటే క్రిమినల్స్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తూ రైట్ హ్యాండ్ లను లెఫ్ట్ హ్యాండ్ గా ఉంచుకునే ప్రయత్నం ఎమ్మెల్యేలతో చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి। మరి ఇటువంటి పరిస్థితి మంచిది కాదు, తెలంగాణలో యువకులు విద్యార్థులు ఎవరో చేతగానోళ్ళు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు, అది వాళ్ళ బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయాన్ని ఒక్కసారి ముఖ్యమంత్రి నెమరు వేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఆవేదన చెందుతున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు ఏం సూచన సలహాలిస్తున్నారు, దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవడం చాలా మంచిది। నువ్వు గుండాయిజం చేస్తా అంటే నీ ఎమ్మెల్యేతో బరి తెగించి గుండాయిజం చేస్తా అంటే అది నీకే ముడుతుంది, రేపు వీళ్ళందరూ నెక్స్ట్ నీకే కౌంటర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి, వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వస్తారు కేసు నుంచి బయటపడడానికి, రేపు నువ్వు 2000 నువ్వు పోతావు విద్యుత్తో ఎట్లా ఉండేది గ్యారంటీ కాదు నీకే తెలుసు, నెక్స్ట్ నీ మీద దాడి చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి నీ మీద కుటుంబం దాడి చేస్తారు
క్రిమినల్స్ పెంచి పోషిస్తున్నావు నువ్వే, నీ ఎమ్మెల్యేలు పెంచి పోషిస్తున్నారు క్రిమినల్స్. నెక్స్ట్ అదే నీ ముహూర్తది, అది గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి. దయచేసి ఇప్పటికైనా సురేష్ యాదవ్ మీద దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి, 307 కేసు చేయాలి. ఎవరైతే ఆ కుటుంబాన్ని పోయి ఇబ్బంది పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళ మీద కేసులు పెడతాని చెప్పి చట్టానికి విరుద్ధంగా వేరుస్తున్నాడో ఆ లోకల్ పోలీస్ మీద తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా విజ్ఞత ఉంటే, ఆలోచన ఉంటే వెంటనే ఆ పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకుండా అటువంటి అధికారులను పెంచి పోషిస్తే క్రిమినల్ సీకర్ వచ్చిపోతారు, సామాన్య ప్రజలు రోడ్లకు తిరిగిన పరిస్థితి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా. వెంటనే వాళ్ళ 307 కేసు బుక్ చేయాలి. ఎవరైతే సురేష్ యాదవ్ కుటుంబ సభలను ఇష్టానుసారంగా బూతులు తిరిగి వాళ్ళ అసభ్యంగా వరుస్తుండో ఆ పోలీస్ అధికారులను చర్యలు తీసుకోమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు.